టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతను గ్రౌండ్తో పాటు బయట కూడా చాలా ఫన్నీగా ఉంటాడు. ఏది మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు అనిపించింది అనిపించినట్టు మాట్లాడటం అతని స్టైల్. అయితే ఇది ఒకసారి అతన్ని చిక్కుల్లో కూడా పడేస్తుంటుంది. రీసెంట్గా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్కి ముందు ఆ టీం కోచింగ్ బృందంతో, ముఖ్యంగా అభిషేక్ నాయర్తో కలిసి మాట్లాడుతూ కనిపించాడు హిట్ మ్యాన్. వీళ్ళ భేటీకి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. తాను బిల్డ్ చేసిన టీం ఇప్పుడు మునిపట్లా లేదని, ప్రతిదీ మారిపోయిందని, ఇదే తన లాస్ట్ ఇయర్ అంటూ రోహిత్ చేసిన సంచలన వ్యాఖ్యలు అందరినీ ఉలిక్కి పడేలా చేశాయి. అయితే ఈరోజు మరింకొకసారి అలాంటి ఒక సంఘటనే చోటు చేసుకుంది. అదేంటనేది ఒకసారి తెలుసుకుందాం. హిట్ మ్యాన్ ఈరోజు మాజీ పేసర్ ధవల్ కుల్కర్నితో మ్యాచ్కు ముందు మాట్లాడుతూ కనిపించాడు. ఆ టైంలో కెమెరామెన్ రావడంతో ఆడియో ఆపేయాల్సిందిగా కోరాడు. ఒక ఆడియోతో తాను ఇబ్బంది పడ్డట్టు పేర్కొన్నాడు. ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు చాలని, ఇక మ్యూట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అయితే ఎప్పుడైతే రోహిత్ శర్మ కెమెరామెన్కి దగ్గం పెట్టాడో, పక్కనున్న సహచర ఆటగాళ్ళు స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా నవ్వడం మొదలుపెట్టారు. గతంలో అంటే కొన్ని రోజుల క్రిందటే కోల్కతాకు సంబంధించిన కాన్వర్జేషన్ బయటపడింది కదా, దాంతో ఇక రోహిత్ శర్మ కొద్దిగా భయపడ్డాడు. ఎందుకనంటే ప్రతి ఒక్క ఆటగాడికి ఒక ప్రైవసీ టాక్ అని ఉంటుంది, దాన్ని ఎప్పుడైతే అతిక్రమిస్తారో ఒక్కొక్కసారి వాళ్ళు ఇబ్బంది పడక తప్పదు కదా మరి.